55 ఇంచెస్ టీవీ స్క్రీన్ డ్యామేజ్ అయ్యిందండి. ఇక్కడ మా బాబు బ్యాట్ తో ప్లాస్టిక్ బ్యాట్ తో ఆడుకుంటూ ఉంటే బ్యాక్ సైడ్ తగిలింది. టీవీ ఆఫ్ లోనే ఉంది, అప్పుడు ఆన్ చేసి చూస్తే ఇలా స్క్రీన్ డ్యామేజ్ అయ్యిందండి. అప్పుడు మామూలుగా మనం టీవీ ఏదైనా డ్యామేజ్ అవగానే వెంటనే మనకు తెలిసిన వాళ్ళ టీవీ వాళ్ళని పిలిచి చూపిస్తామండి. అలా కాకపోతే ఇప్పుడైతే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎంత కాస్ట్ అవుతుంది అది ఇదని చూస్తాము. కానీ ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ ఏ వీడియో సెర్చ్ చేసినా కూడా స్క్రీన్కి ఎంత అవుతుంది అది ఇదని చూస్తే టీవీ కాస్ట్లో 80% వరకు ఉంటుంది స్క్రీన్కి అని చెప్పేసి ఉందండి. ఇంకొంతమంది అయితే అడ్వర్టైజింగ్ పర్పస్లో చాలా చెప్తారండి, అవి విని టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కదా, మనది ఏ కంపెనీ టీవీ అయితే ఆ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ మన కిచెన్ స్లిప్ అయినా ఉంటుంది లేకపోతే సెర్చ్ చేసినా ఉంటుంది. అలా వాళ్ళకు మాత్రమే కాల్ చేసి వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్ అని ఉంటుంది, అది పే చేసినా పర్వాలేదు, వాళ్ళకే కాల్ చేసి వాళ్ళతో రిపేర్ చేయించుకోండి. స్క్రీన్ డ్యామేజ్కి మాకు 55 ఇంచెస్ టీవీకి 30,000 అయిందండి. టీవీ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది, అందులో 80% అయితే ఎక్కువ అమౌంట్ అవుతుందని మేము ఫస్ట్లో అనుకున్నామండి. అలా ఏం లేదు, వన్స్ స్క్రీన్ డ్యామేజ్ అయిన తర్వాత టీవీ అలాగే రన్ చేయకండి, వెంటనే రిపేర్ చేయించండి లేదా ఆఫ్లో పెట్టండి. అలాగే రన్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలా మాత్రం చేయకండి, టీవీ ఆన్లో ఉంచకండి. మనం కస్టమర్ కేర్కి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి చూసి ఇలా టీవీ ఓపెన్ చేసి దాంట్లో ఒక బార్ కోడ్ని స్కాన్ చేసుకొని వెళ్తారండి. వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ అయ్యి స్క్రీన్ని ఓన్లీ స్క్రీన్ని సపరేట్గా మళ్ళీ తెచ్చారండి. మన పాత టీవీలో ఉన్న పార్ట్స్ అన్నీ కొత్త స్క్రీన్ ప్యానెల్లోకి సెట్ చేసి వెళ్ళారండి. 30,000 ఖర్చు అయింది. టీవీ స్క్రీన్ చేంజ్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, ఒరిజినల్దే వస్తుంది. సేమ్ కొత్త టీవీ కొంటే ఎలా ఉంటుందో అలాంటి బాక్స్లో వస్తుందండి. ఒకసారి మీరు అది ఓపెన్ చేసేటప్పుడు న్యూ ప్యాక్ అయినా కాదా అని ఒకసారి చెకప్ చేసుకోండి. నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి గల కారణం, మా స్క్రీన్ టీవీ స్క్రీన్ డ్యామేజ్ అయినప్పుడు నేను నెట్లో చాలా సెర్చ్ చేశానండి. టీవీ కాస్ట్లో 80% అంటే చాలా ఫీల్ అయ్యానండి, అనవసరంగా పాడైపోయింది. 1 ఇయర్కే మాకు ఇలా డ్యామేజ్ అయ్యిందండి మా బాబు బ్యాట్ తగలడం వల్ల. సో అందుకనే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. కస్టమర్ కేర్కి కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కాల్ చేసి చేసినట్లయితే వాళ్ళు వచ్చి చెక్ చేసి ఒకటి పోతే ఇంకొకటి వేరే ఏదో మదర్ బోర్డ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది అని చెప్పేసి ఎక్కువ డబ్బులు చేస్తారండి. ఫైనల్గా మనకి మంచిగా రిపేర్ మాత్రం కాదండి. అలా కాకుండా కేవలం కస్టమర్ కేర్కి చేసి ఏ టీవీ అయితే ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ వాళ్ళతో చేయించుకోవడం బెటర్ అండి. థ్యాంక్ యూ అండి.